మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్య నిసృతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి అల్లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా మూడు భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా మూడు భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే, చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సిన దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి, అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. ఫలానా కలెక్టర్ గారు అనగానే మనం కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడడం, అతనికి ఉన్నటువంటి పోస్టుని చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది. అంటే దశమభావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమభావాన్ని ఎనీ లగ్న, 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే, మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటిది చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికేమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికేమో రవి, ధనస్సుకేమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎ సేమ్ టైం, నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు, లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు 30 నిమిషాలకు తగ్గకుండా కనుక చేసినట్లయితే, ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది ఒకటి దశమస్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం. ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే, ప్రాణం అంటే మనం కొనుక్కోలేం కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి మనకి. చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాడర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలని, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో రెండవ స్థానాధిపతి అని ఉంటారు. ఆ రెండవ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో, ఇక్కడ రెండవ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శని చూసుకోవాలి, ఇక్కడ రెండవ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే రెండవ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, అది క్యాల్కులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో రెండవ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ రెండవ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, రెండో పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి, లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువు అయితేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్, ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా రెండో భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పి చెప్పేది 11వ భావం.
అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడడం అనే పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి రెండు బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితాహాసనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణ, మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీని మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కావండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా మూడు, ఈ మూడు స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా 3 స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా 3 స్థానాలు అంటే, 3వ స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం 3వ స్థానము. 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానం ఇది. 8వ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ 8వ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం, ఆ స్థానం ఇది 8వ స్థానం. సో ఈ మీ 3వ స్థానము 6వ స్థానము 8వ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది 6వ స్థానం పాడైనప్పుడు. 8వ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8వ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. 8వ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 గ్రహాల్లో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం పాడైతే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయే నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా 8వ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏమిటి ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. సింహలగ్నము సింహరాశి, సింహరాశి వారికి ఆర్సింహలగ్నం వారికి లగ్నం తెలిస్తే ఫస్ట్ లగ్నం నుంచే చూసుకోండి, తెలియదు రాశి నుంచి చూసుకోవచ్చు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి నక్షత్రాలు మక పుబ్బ ఉత్తర ఈ నక్షత్రాధిపతులకి కూడా, ఈ నక్షత్రాలకు కూడా, ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, శని భగవానుడు ఏం చేస్తే మీకు యోగిస్తాడు, ఏ పాత్ర పోషిస్తాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే మీకు 6వ స్థానాధిపతి మరియు అదేవిధంగా 7వ స్థానాధిపతి అవుతాడు. ఇక్కడ ఏంటంటే 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినప్పుడు సహజంగానే మనకి 6వ స్థానంలో పూర్వజన్మ కర్మ నిక్షిప్తమై ఉంటుంది. అంటే పాస్ట్ లైఫ్లో మనం ఏదైతే చేశామో అది 6వ స్థానంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 6వ స్థానం సర్వసాధారణంగా ఒక్కొక్క లగ్నాలకు ఒక్కొక్కరు అయితే వీళ్ళకి బలంగా కర్మకారకుడు అవుతాడు.
ఈ బలంగా కర్మకారకుడు అయినప్పుడు సహజంగా ఈ సినిమా దశ వచ్చినప్పుడు మీ ప్రమేయము లేకుండా కర్మ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అంటే ఎలాగా సింహలగ్నంలో జన్మించామంటే సినిమా దశ నడుస్తుంది. వెరీ క్లియర్. అసలు మీరు అనుకున్నటువంటిది ప్లానింగ్ ఉండదు. ఆల్రెడీ దైవం ఏదైతే ప్లానింగ్ చేసేసిందో ప్రతిదీ అలాగే జరుగుతుంది. ఇక్కడ మరీ ఓవర్గా జరుగుతూ ఉంటుంది. అరే నేను అసలు ఇది నేను అసలు చేద్దాం అనుకోవట్లేదు, కానీ నాకు తెలియకుండానే నా చుట్టూ ఇలా అనుకుంటున్నాయి ఏంటి విషయాలు. మీరు ఖచ్చితంగా చూడొచ్చు సింహలగ్నం శనిదశ, మీరు ఖచ్చితంగా చూడొచ్చు ఈ విషయాన్ని. అలాగే మీ లైఫ్లో మీది స్త్రీ జాతకం కావచ్చు, పురుషుడి జాతకం కావచ్చు, శని భగవానుడు ఎప్పుడు పాజిటివ్ యాక్టివేషన్ ఎప్పుడు జరుగుతుంటుంది మీ లైఫ్లో అంటే, మీ యొక్క జీవిత భాగస్వామి ఉన్న ప్రదేశం కాకుండా వేరే విదేశాలకు వెళ్ళడం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మీతో కాస్త దూరంగా ఉండడం జరుగుతుంటుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అప్పుడు పాజిటివ్ యాక్టివేట్ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక విచిత్రమైన కాంబినేషన్ సింహలగ్నం వారికి. అదేమిటంటే నాకు ఎందుకు అలా జరుగుతుంది అంటే సప్తమాధిపతికి సష్టమాధిపత్యం కూడా వచ్చింది. అలా సెవెంత్ లార్డ్షిప్కి సిక్స్త్ లార్డ్షిప్ వచ్చినప్పుడు ఈ ఫలితాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు మరి కొన్ని కొన్నిసార్లు అందరికీ ఇలా రావాలని రూల్ లేదు కదా, అందరికీ విదేశాలకు వెళ్ళిపోయే యోగాలు రావాలని రూల్ లేదు. స్త్రీలు పురుషులు రకరకాల వ్యక్తులు ఉంటారు, కానీ ఈ సినిమా దశ వచ్చినప్పుడు మాత్రం అలా ఉండకపోతే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎవరిదైనా సింహలగ్నం అయిందండి జీవిత భాగస్వామికి అబ్రాడ్కి వెళ్ళే యోగమో లేకపోతే మరో ప్రాంతానికి ఉద్యోగం కోసం వెళ్ళే యోగమో వచ్చినప్పుడు ఇమీడియట్లీ అది తీసేసుకోవాలి. ఆ యొక్క ఆప్షన్ని అక్కడ ఆలోచించుకుంటూ కూర్చోకూడదు, అదే అదృష్టాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. రైట్. అయితే ఇక్కడ మనకి కొంతమందికి ఆ యోగం ఉండదు, ఉండదంటే వాళ్ళకి అవకాశాలు ఏం రావు, వాళ్ళు పెద్దగా ప్రయత్నం చేయరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా మీ యొక్క జీవిత భాగస్వామితో ఎవరిదైతే సింహలగ్నమైందో వారి యొక్క జీవిత భాగస్వామితో గుర్తుపెట్టుకోండి, నూనె ఉంటుంది, నూనె ఆయిల్. ఆయిల్ని మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ కాళికా అమ్మవారి యొక్క ఆలయంలో కానీ మీకు దగ్గరలో ఉన్న ఎనీ ఆలయం ఈ రెండిట్లో గుర్తుపెట్టుకోండి, ఆయిల్ని శనివారాల పూట, పర్టికులర్గా శనివారాల పూట ఉదయం 6:30 to 7:30 మధ్యలో, లేదా సూర్యోదయం ఆ రోజు సూర్యోదయం ఎప్పుడుందో ఆ సమయం నుంచి కరెక్ట్గా గంట సేపు ఖచ్చితంగా మీరు ఆ నూనెని డొనేట్ చేయించండి. బ్రాహ్మణుడికి డొనేట్ చేయించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ పర్టికులర్గా మీరు డొనేట్ చేయాల్సిన టెంపుల్లో ఇచ్చేసేయవచ్చు. నుండి నా తరఫున ఒక 2 kg, 1 kg, 5 kg ఎంతో ఇస్తున్నానండి, ఈ రకంగా దీపారాధన కోసం ఉంటే వాళ్ళు తీసుకుంటారు చక్కగా, ఎందుకంటే భక్తులు ఇచ్చేటువంటి డొనేషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మీరు పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు. అంటే చాలామంది ఏంటంటే తీసుకుంటారో లేదో అని చెప్పి భయపడుతూ ఉంటారు, నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు అందుకని చెప్తున్నాను. ఆ రకంగా ఇచ్చారు అంటే మీ లైఫ్ శని భగవానుడు టర్నింగ్ పాయింట్ అక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది శని యొక్క బాధలు అనేటువంటి ఇంక ఉండవు అక్కడ, అతని అనుగ్రహం కలుగుతుంది. ఆయన పర్టికులర్గా డైరెక్ట్గా ఇప్పుడు బాధలు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. మన కర్మను మనకు అందిస్తూ ఉంటారు, మనం బాధలు అనుకుంటూ ఉంటాం అంతే.